ORR toll gate ki sambandhinchina tender vivadanlo aadharalannintini prajala mundu unchin tarvata nenu maatladina marusati roju municipal administration lo adhikariga unnatundi oka unnata adhikari Mr. Arvind Kumar garu press meet pedutunnam ani cheppi pilichi TV lu undoddu camera lu undoddu recording lu undoddu meeru maamuluga randi నేను ప్రెస్ మీట్ పెట్టినట్టు అధికారికంగా చెప్పాను, చిట్ చాట్ చేస్తాను అని చెప్పి చిట్ చాట్ చేయాలని ఏదో ఆయనకు తోసినటువంటి నాలుగు మాటలని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూసినారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను అధికారిని, మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ నాట్ అడ్రస్డ్ ఇన్ యువర్ కౌంటర్ ప్రెస్ మీట్. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓఆర్ఆర్ టెండర్లలో H1 అంటారా L1 అంటారా అందరికంటే ఎక్కువ బిడ్ వేసినటువంటి సంస్థ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ 7272 కోట్లకి టెండర్ని ఫైల్ చేసింది. 7272 కోట్లకి వాళ్ళు టెండర్ వేస్తే 7380 కోట్లకి దాన్ని ఎవరు పెంచినారు? కేటీఆర్ గారు పెంచినరా? ముఖ్యమంత్రి గారు పెంచినరా? ఏ రకంగా 7272 అనేటువంటి ఫిగర్ 7380 అయింది? దయచేసి అరవింద్ కుమార్ గారు చెప్తారా, కేటీఆర్ గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. దీన్ని అడ్రస్ చేయకుండా మసిబూసి మారేడు కాయ చేసి రోడ్ వేస్తాం కదా, మెయింటెనెన్స్ అవుతుంది కదా, చెట్లకు నీళ్లు పడతాం కదా, ఇవన్నీ లెక్కలు కట్టరా మీరు? ఇవన్నీ లెక్కలు కట్టకుండా మీరు టోల్గేట్ లోపల వచ్చినటువంటి ఆదాయాన్ని ఎట్లా అంచనా వేస్తూ ఉన్నారు అని అటు మీడియాను బెదిరిస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు రాస్తే నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇంకా కొంచెం ముందుకు పోయి కేసులు పెడతామని చెప్పి బెదిరించేటువంటి స్థితికి అటు IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి సంస్థ పోవడం, HMD అధికారులు దానికి వత్తాసు పలకడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. 31 మార్చి 2023 రోజు టెండర్ ఓపెన్ చేస్తే, సారీ క్లోజ్ అయితే 10 రోజుల తర్వాత మీరు టెండర్ ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసినటువంటి టెండర్ వివరాలని 15 రోజుల దాకా ఎందుకు సీక్రసీగా ఉంచినారు? ఎవరి ఆదేశాల మేరకు టెండర్ ఓపెన్ చేసినాక 15 డేస్ దాకా దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు? దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. కైండ్లీ ఆన్సర్ దీస్ 2 క్వశ్చన్స్. ఇకపోతే ప్రపోర్షనేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రపోర్షనేట్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, వెహికల్స్ ఎంత పెరుగుతాయి, ఖర్చు ఎంత జరుగుతుంది అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఒక్కొక్క దినపత్రిక ఒక రకంగా, కొంతమంది మిత్రులు 10% పెరిగితే ఎంత పెరుగుతుంది ఆదాయం, 15% పెరిగితే ఎంత ఆదాయం పెరుగుతుంది అని క్రిస్టల్ క్లియర్గా టేబుల్ వేసి లెక్క కొట్టి ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతి లోపల ప్రజాబాహల్యం లోపల ఉంచినాం. వీటికి వేటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడే మా మార్గం, బెదిరించడమే మార్గం అనేటువంటి మీ ఆలోచన విధానాన్ని అటు IRB సంస్థ, ఇటు HMD అధికారులు మార్చుకోవాలి. IRB గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ సంస్థ గతం లోపల మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక టెండర్ విషయంలో సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ అడిగినటువంటి సమాచార హక్కు కార్యకర్తని బ్రూటల్గా మర్డర్ చేసిందని, ఆ మర్డర్కి సంబంధించినటువంటి కేసుని CBI ఇన్వెస్టిగేషన్ చేస్తుందనేది ప్రపంచమంతా తెలుసు. అంటే IRB డెవలపర్స్ అనేటువంటి సంస్థ తనకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాసినా, తన గురించి ఎవరైనా నెగటివ్ కామెంట్స్ ప్రజలకు చూపెట్టినా, చివరికి హత్య చేసేటువంటి స్థాయికి దిగజారిపోతుంది అనేది మీకు అక్కడ పూనా ఎక్స్ప్రెస్ హైవే మీద జరిగినటువంటి సంఘటన చాలా స్పష్టంగా చూపెడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి భయాందోళనలకు గురి చేసేటువంటి సంస్థలకి మీరు ఇవ్వడం తప్పు అనేది మేము మొదటి నుంచి కూడా అలిగేషన్ చేస్తూ వస్తున్నటువంటి విషయం. అలిగేషన్ చేసిన వాళ్ళకి నోటీస్ ఇస్తాం, వార్తలు రాసిన వాళ్ళకి నోటీస్ ఇస్తాం, ఇది మంచి పద్ధతి కాదనేది అటు IRB సంస్థకి, ఇటు HMDA కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఇకపోతే మన రాష్ట్రంలో బాగా యాక్టివ్గా ఉంటారు యువరాజా వారు, ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటారు, జోరుగా పొద్దున మాట వస్తే సాయంత్రం కల్లా రిప్లై వస్తుంది, ఏ విషయం మీదనైనా బాగా గొప్పగా స్పందించేటువంటి భారీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు కేటీఆర్ గారు. ఇదే కేటీఆర్ గారు ఇదే IRB అనే సంస్థకు సంబంధించి 15 జూన్ 2018 15 జూన్ 2018 రోజు ఒక టోల్గేట్ వినియోగదారుడు ఒకతను ట్విట్టర్లో ఒక అంశాన్ని కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయారు. అయ్యా కేటీఆర్ గారు, ఇట్లా మేము టోల్గేట్లు పాస్ అవుతుంటే మాకు మాన్యువల్ రిసిప్ట్లు ఇస్తున్నారు, ఇగో ఈ మాన్యువల్ రిసిప్ట్లు ఎంతవరకు కరెక్ట్, ఈ మాన్యువల్ రిసిప్ట్లని మేము యాక్సెప్ట్ చేయవచ్చా, ఇవి HMDAకి వస్తున్నాయా డబ్బులు, ఇవి ప్రైవేట్ వ్యక్తులకు వస్తున్నాయా,
ఇగో ఇది నేను కట్టిన రిసిప్ట్ 16 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర టోల్ గేట్ రిసిప్ట్ అని చెప్పి కొంతమంది జూన్ 2018వ సంవత్సరంలో ట్విట్టర్ వేదికగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు ట్విట్టర్ ఇట్లా పోస్ట్ అయిందో లేదో వెంటనే మంత్రి గారు స్పందించారు మంత్రి గారు స్పందించి ఏం చెప్తారు HMDA గవర్నమెంట్ ని ట్యాగ్ చేస్తూ KTR గారు ట్వీట్ చేశారు 15th జూన్ 2018 రోజు టు రియాక్ట్ స్విఫ్ట్లీ అండ్ సాక్ దోస్ అండ్ సాక్ దోస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ న్యూసెన్స్ ఎట్ కమ్యూటర్స్ ఇది నా ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళలే నేను ఇది గవర్నీయులు KTR గారి ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళి తీసిన 15th జూన్ 2018 రోజు ఇద్దరు ప్యాసింజర్లు తమ దగ్గర ఇట్లా టోల్ డబ్బులు తీసుకొని మాన్యువల్ రిసిప్ట్స్ ఇస్తుంది ఈ IRB అనే సంస్థ మోసం చేస్తుంది మమ్మల్ని అని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే గవర్నీయులు KTR గారు 2 నిమిషాల్లోనే స్పందించి ఇక్కడ ఇచ్చినారు టు రియాక్ట్ స్విఫ్ట్లీ అండ్ సాక్ దోస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ న్యూసెన్స్ టు ద కమ్యూటర్స్ అని KTR గారు వెంటనే స్పందించినారు ట్విట్టర్ లో 16 రూపాయల టోల్ ట్యాక్స్ రిసిప్ట్ గురించి ట్విట్టర్ లో ఒక మిత్రుడు పోస్ట్ చేస్తే 16 రూపాయల విషయంలోనే 16 నిమిషాలల్లో స్పందించిన గౌరవ మంత్రి గారికి 7272 కోట్లు 7380 కోట్లకు ఎందుకు పెరిగింది ఈ పెంచడం వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు అధికారుల పాత్ర ఏంది అని అడిగితే దాదాపు నెల రోజులుగా ఈ రోజు దాకా కూడా KTR గారి ట్విట్టర్ ట్వీట్ ఎందుకు చేస్తలేదు అంటే ప్రజలకు దీని వెనకాల మీరు ఏమన్నా భాగస్వాములు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం వస్తా ఉంది దీని వెనకాల చాలా స్పష్టంగా ఏదైనా ఒక కంపెనీ అది కాళేశ్వరమా మిషన్ భగీరథన మిషన్ కాకతీయన ఫైబర్ గ్రిడ్ ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రభుత్వం టెండర్ పిలిచినప్పుడు ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ అయితే పార్టిసిపేట్ అయినటువంటి సంస్థ ఒక నిర్దిష్టమైనటువంటి గడువు లోపల డబ్బులు చెల్లించాలని చెల్లించని పక్షం లోపల ఆ టెండర్ని రద్దు చేస్తామని టెండర్ సమయంలో వేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని జప్తు చేస్తామని చెప్పి నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తాయి మరి ఈ IRB అనేటువంటి సంస్థ వేసినటువంటి టెండర్ డబ్బుల్లో ఎందుకు మీరు రకరకాలైనటువంటి వెసులుబాట్లని IRBకి మాత్రమే ఇచ్చిండ్రు జనరల్గా టెండర్ వేసినాక నెల రోజులలో 1/4 కట్టండి అంటారు లేదా టెండర్ వేసినాక 60 రోజులలో ఈ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలి పూర్తి డబ్బులు కట్టి అంటారు దీంట్లో అట్లాంటి నిబంధనలు అనేటివే పెట్టలేదు మీరు వెన్ యూ సెడ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిడ్ వెన్ యూ ఆర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ బిడ్ వై యూ హ్యావ్ చేంజ్డ్ అండ్ వై యూ హ్యావ్ మ్యానిపులేటెడ్ సో మెనీ క్లాజెస్ ఇన్ ద టెండర్ దిస్ ఇట్ సెల్ఫ్ క్రిస్టల్ క్లియర్లీ షోస్ దట్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ గురువింద గుంజ తన నలు పెరగదన్నట్టు 16 రూపాయల టోల్ ట్యాక్స్కి స్పందించే హృదయం ఉన్న KTR గారు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రశ్నించే గొంతుకలు లేదా రాసేటువంటి కొన్ని దినపత్రికలు ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి మా మీడియా మిత్రులు ఘోషిస్తుంటే గొంతెత్తి అరుస్తుంటే 16 రూపాయలకు స్పందించే మనస్తత్వం ఉన్న మీరు 100 కోట్ల ఆదాయం విషయంలో ఎందుకు స్పందిస్తలేరు దిస్ ఈజ్ అ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ మిస్టర్ KTR బహుశా ఇవాళ రాత్రిలో రేపు రాత్రిలో దిగుతాడు అన్న దిగంగానే దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మర్యాదపూర్వకంగా అడిగినాం అయినా మీ నుంచి స్పందన వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా అడుగుతూ ఉన్నాం నేను లాస్ట్ టైం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఒక అప్పీల్ ఒక సూచన కూడా చేసినాం ప్రభుత్వానికి ఎందుకంటే నిర్మాణాత్మకమైన సూచనలు ఎవరు చేసినా మా ప్రభుత్వం వింటది అని చెప్పినారు కాబట్టి ఒక సజెషన్ ఇచ్చినాం ప్రభుత్వానికి ఏమని మీరు మిషన్ భగీరథ పెడితే ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు పెట్టుకొని ప్రభుత్వమే తను పూచీకత్తుగా ఉండి లోన్లు తీసుకొని వచ్చి ఆయా సంస్థల్ని అప్పుడు కట్టినారు అది కాళేశ్వరమా మిషన్ భగీరథన మిషన్ కాకతీయన వేర్ గవర్నమెంట్ కెనాట్ గెట్ ఏ సింగిల్ రూపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ అని తెలిసినప్పటికి కూడా ప్రజల దగ్గర నుంచి ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా ఇంటింటికి నల్లా బిల్లులు ఇస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయల్ని మిషన్ భగీరథ కార్పొరేషన్ పేరిట లోన్ తెచ్చుకున్న మీకు 7370 కోట్లు లోన్ తెచ్చుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదనేది భారతీయ జనతా పార్టీ నుంచి మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఏం తెలంగాణ ప్రభుత్వం పరపతి పడిపోయిందా మీరు చెప్తారు కదా మాకు మస్తు పరపతి ఉంది దేశానికి ఆదాయం ఇచ్చే 5 రాష్ట్రాల్లో మేము ఒక రాష్ట్రం మా పరపతి ప్రకారం మేము లోన్ తెచ్చుకుంటున్నాం మేము లోన్ తెచ్చుకుంటా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కడుపుమంటా అంటారు
మరి గీడకి 7380 కోట్లు కార్పొరేషన్ పెట్టి బంగారు బాతు కదా రోజు 2 కోట్లు వస్తాయి అని చెప్తనే ఉన్నారు కదా పోని నేను చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదు అనుకుందాం మిస్టర్ అరవింద్ కుమార్ గారు తెల్లారి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన రోజు చెప్పిండు 22-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ గేట్ వల్ల హెచ్ఎండికి వచ్చిన ఆదాయం 542 కోట్లు సుమారు అని చెప్పి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు 542 కోట్లు డివైడెడ్ బై 365 రూపాయలు రోజులు సుమారు 1,48 లక్షలు వస్తుందని అరవింద్ కుమార్ గారు 22-23 ఆర్థిక సంవత్సరం గణాంకాలని మీడియా మిత్రుల ముందు ఉంచిండు 1,48 లక్షల రోజు ఆదాయం వస్తే 60 లక్షలకు ఎందుకు ఇస్తారు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎవరి ఖాతాలకు వస్తుంది ఐఆర్బి ఎక్కడిది ఐఆర్బి సంస్థ ఎవరిది ఇంత మోసం జరుగుతా ఉంటే ఎందుకు మీరు స్పందిస్తలేరని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో రోజు సమీక్ష చేస్తా ఉన్నాడు బాగా మారిపోయినట్టు ఉన్నాడు ముఖ్యమంత్రి రోజు సచివాలయానికి వచ్చి బాగా లెక్కలేస్తా ఉన్నారు సమీక్షలు గొప్పగా చేస్తున్నారు మరి ఎందుకు ఈ ఓఆర్ఆర్ టోల్ గేట్ మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎందుకు సమయం దొరుకుతలేదు ఒకవేళ మీరు చేసినటువంటి ఈ పని కరెక్ట్ కాదు అనే విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ టెండర్ ని రద్దు చేయడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది గతంలో ఈ దేశంలో ఎప్పుడు టెండర్లు రద్దు కాలేదు అంటే చాలా సార్లు టెండర్లు రద్దైనాయి రాష్ట్రాలలోనే దేశంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి చేసే టెండర్లను కూడా చాలా సార్లు రద్దు చేస్తారు డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ అనేక దఫాలుగా టెండర్లని రద్దు చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది ఇంత స్పష్టంగా లక్ష కోట్ల ఆదాయం వచ్చే చోట 7380 కోట్లకి అప్పనంగా కట్టబెట్టడం వెనకాల ఏదో కుట్ర జరుగుతా ఉంది అని మాట్లాడితే రిపోర్టర్లు వారికి ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఉండేటువంటి స్వంత ధనంతో స్వేచ్ఛతోటి 4 వార్తలు రాస్తే నోటీసులు ఇచ్చి ఎవరిని భయపెట్టించాలనుకుంటుంది ప్రభుత్వం ఈ దేశంలో ఏ బ్యూరోక్రాట్ అయినా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వీడియో తీసుకురాకు నువ్వు ఫోటో తీసుకురాకు నువ్వు మామూలుగా చిట్చాట్ చేయడానికి రా అని చెప్పి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు ప్రెస్ మీటు ఏ బ్యూరోక్రాట్ కూడా పెట్టాడు కానీ కొంతమంది బ్యూరోక్రాట్లు ఈ రకంగా పెడతా ఉన్నారు ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ఇదంతా అయితట్లేదు పంచాయతీ అనుకొని ఆఖరికి నేనే మీకు లాస్ట్ ప్రెస్ మీట్లో పెట్టినట్టు అన్యదా శరణం నాస్తి ఎవడు పనిచేయకపోతే ఈ దేశంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుందని ఆశపడి ఢిల్లీ దాకా పోయి పెట్రోల్ పైసలు దండుగు ఫ్లైట్ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి సిబిఐని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చినాం సిబిఐకి ఓఆర్ఆర్ టోల్గేట్ విషయంలో సాక్ష్యాలు ఆధారాలు మేము బయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ని రద్దు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది కాబట్టి అయ్యా సిబిఐ గారు మీరన్నా స్పందించండి ఇక దిస్ ఆర్ ద ఎక్స్క్లేష ఇంతింత పెరుగుతుంది సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి సిబిఐ కార్యాలయానికి ఢిల్లీకి వెళ్ళి వారికి ఒక కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకుందాం ఎందుకంటే మళ్ళీ రేపటికల్లా ఎవరన్నా ఇచ్చినవా ఇయ్యలేదా యాడున్నది ఇచ్చిన కాపీ అంటారని తపాల ముద్ర కూడా కొట్టించుకుని దాంట్లో డేట్ కూడా వేయించుకొని సంతకం కూడా తీసుకొని వచ్చింది సో సిబిఐని కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతా ఉన్నాం ఇది నిన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టినాక చేయలేము మేము మొన్నెవరో ప్రెస్ మీట్ పెట్టినాక చేయలేదు నేను మొదటిసారి మీడియాతో మాట్లాడిన 2 రోజుల తర్వాత ఏమన్నా స్పందన వస్తుందేమో అని చూసి ఎవరు స్పందించకపోతే 18 మే రోజే నేను ఢిల్లీకి పోయి సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సార్ నేను చేసిన ఫిర్యాదుకి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి నిన్నెవరో కొంతమంది మిత్రులు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు బండి ఎందుకు మాట్లాడతలేడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు అంటున్నారు మేము చెప్పాల్సిందంత చెప్పినాం చేయాల్సిన చోట కంప్లైంట్లు పెట్టినాం రాతపూర్వకంగా చేసినాం ఓవరాల్గా చేసినాం జనానికి వాస్తవాలను ఎక్స్ప్లెయిన్ చేసినాం 22-23 ఆర్థిక సంవత్సరంలోనే వారి ఆదాయం పర్ డే 1,48 లక్షలైతే 66 లక్షలకు ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పినాం మీరు ఇచ్చిన కంపెనీ 2018లోనే హెచ్ఎండికి డిఫాల్టర్ అయింది ఆ రోజే 86 లక్షలు కట్టలేకపోతే మీరే నోటీసులు ఇచ్చిర్రు మీరే 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ని రిటర్న్ తీసుకున్నారు ఇవన్నీ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలలో వచ్చిన వార్తలు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇన్ని చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తలేదని తప్పనిసరి పరిస్థితులలో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది
ఇవి ఎండాకాలం సెలవులు కాబట్టి ఎదురు చూస్తా ఉన్నాం. కోర్టులు కుల్ల అయిన తర్వాత వీళ్ళెవ్వరూ మాట్లాడకపోతే తప్పకుండా పోయి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, కోర్టులో కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మాకెవరు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి స్థితిలో మేము లేము. 100కి 100% ప్రజల పక్షాన సుమారు 2 లక్షల మంది వాహనదారులు పోతారు రింగ్ రోడ్డు మీద. ఆ 2 లక్షల మంది వాహనదారులకి న్యాయం జరగాలని, పేద ప్రజలకి టోల్ ట్యాక్స్ రూపం లోపల జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సుమారు 100,000 కోట్ల రూపాయల ఆదాయం లోపల తెలంగాణ పేద ప్రజల రక్తం కూడా దాంట్లో ఉంది కాబట్టి ఆ రక్తాన్ని పీల్చొద్దు, తాగొద్దు. ఐఆర్బీ లాంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థకి మీరు ఇచ్చినటువంటి టెండర్ని రద్దు చేయండి. సోషల్ యాక్టివిస్టులను మర్డర్ చేసిన వాళ్ళు బ్యాంకులకి లోన్లని తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థల్ని, బ్లాక్ లిస్టులో పెట్టినటువంటి సంస్థలకి మీరు టెండర్లు ఇవ్వొద్దని దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ టెండర్ను రద్దు చేసి మరింత నిష్పక్షపాతంగా వ్యవహరించి పేద ప్రజలకు న్యాయం చేయాలని, టోల్ గేట్ మీద రింగ్ రోడ్ మీద తిరుగుతున్నటువంటి లబ్ధిదారులపైన పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వచ్చిన పైసల్ని నిజంగా మేము ఇట్లే తీసుకుంటాం అనే కోరిక మీకుంటే పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు 15 రూపాయలు మీకు 66 లక్షలు పర్ డే వచ్చేది, మేము చెప్పడం వల్ల 2 లక్షలకు పెరుగుతుంది కాబట్టి 10 రూపాయలు 20 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద తగ్గిస్తే మిగతా అందరు వాహనదారులకు కూడా లాభసాటి ఉంటుంది అనేది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ, మా ఈ పోరాటాన్ని ఏ పార్టీ చెప్పినా ఏ పార్టీ చెప్పకుండా, ఎవరు మాకు ఉచిత సలహాలు ఇచ్చినా ఇవ్వకుండా, మాకున్నటువంటి చట్టరీత్యా మాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా ఈ ఫైట్ని కంటిన్యూ చేస్తాం. ఈ టెండర్ని రద్దు చేయమని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చివరికి ఒక మాట, నిన్న మొన్న పేపర్లో చూసిన వరంగల్లో 55 ఎకరాల జైలు ఉండే, పాత జైలు 55 ఎకర్స్ పెద్ద జైలు ఉండే, ఎంత గొప్పవాళ్ళు అంటే మన వాళ్ళు దాన్ని కూడా తీసుకుపోయి కూలగొట్టి పెద్ద దవాఖాన కడతామని చెప్పి ఓ బ్యాంకుకి తాకట్టు పెట్టి 55 ఎకరాలని 1100 కోట్ల లోన్ తెచ్చుకున్నారు సారు. దవాఖాన మీద రిటర్న్ రాదు కదన్న, ఫ్రీ కదా హాస్పిటల్ ట్రీట్మెంట్. గాడ కూడా పైసలు పెట్టే దయార్ద్ర హృదయం ఉన్న ధర్మ ప్రభువులు వెళ్తున్న ఈ రాష్ట్రంలో రోజు 2 కోట్ల రూపాయల నగదు వచ్చేటువంటి దగ్గర 7380 కోట్లు మీకు అప్పు పుడతలేదా? ఇంత తక్కువ ఉందా మీ పతార? మమ్మల్ని సంతకం పెడితే షూరిటీగా పెట్టమంటే పెడతాం మేము. 7380 కోట్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రింగ్ రోడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని పెట్రోల్ డీజిల్ సెస్ తగ్గించేందుకు ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం.